श्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं का मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं गमननयनं योग्यहृदयानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकजगनादम् మనోజవం మారుతు వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానర ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి ప్రేక్షక మహర్షులందరికీ మార్చి ఐదో తారీఖు రెండు వేల ఇరవై రెండు శనివారము శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశి ఋతు మాఘమాసము బహుళ తదియ రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది రేవతి నక్షత్రము రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రంలోని ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషముల నుండి రాత్రి రెండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఆరు నిమిషములు వర్జము మధ్యాహ్నము మూడు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృషభ రాశి సింహరాశి రాశి ఈ మూడు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే ఈ రోజున అనగా శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు అలాగే కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబావ చెప్పున సద్బ్రాహ్మణ్కి నలుపు రంగు వస్త్రంలో నల్ల నువ్వులు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే ఎలాంటి పరాణహాని ఉన్నా కూడా తెలిగిపోతుంది అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించినడల శనేశ్వరుని యొక్క అనుగ్రహత మీరు పొందవచ్చును అలాగే మృత్యుంజే దోషం కూడా మీకు తొలిగిపోతుంది అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు కూడా నల్లనూలు దానం చేసి నీలమృతం ధరించడం వల్ల విశేషము ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారు కూడా నల్ల దానం చేసి రత్నం ధరించడం వలన విశేషము ఫలితము శనేశ్వరుని ద్వారా పొందవచ్చును మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలేకపోయడం వలన విశేషమైన ఫలితము మీరు శనేశ్వరుని ద్వారా పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడి అధిపతి కాబట్టి వీరు కూడా నలు దానం చేసి నీలమరత్నం ధరించడం వలన విశేషము ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా మీకు తెలియపోతుంది అలాగే పుష్య నక్షత్రం వారు రావచెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకల వృక్షాన్ని ఉత్తరాబాద్ నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోయడం వలన విశేష ఉన్న ఫలితము మీరు శనశ్వ ద్వారా పొందవచ్చును అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతి ప్రీతికరం కాబట్టి కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున చిత్రవర్ణం అనగా ఏ రంగు అయినా కూడా ఈ కేతుగ్రహానికి సరిపడుతుంది కావున చిత్రవర్ణంలో ఉన్నటువంటి వస్త్రంలో కిలోంబ చొప్పున విలువల దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంతయి అనగా జ్ఞానం అభివృద్ధి అవుతుంది మరుపుతనం తొలిగిపోతుంది విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపశక్తి బాగా ఉంటుంది అలాగే కేదు గ్రహానికి ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించిన ఎడ ఎడల విశేషమైన ఫలితము గ్రహం ద్వారా పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి కూడా కేతు కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలువలు దానం చేసి వైఢూర్యం రత్నం ధరించడం వల్ల కేతుగ్రహం యొక్క అనుగ్రహత పొందగలుగుతారు మహాగణపతి యొక్క అనుగ్రహత కూడా బాగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా లభిస్తుంది గమనించగలరు అలాగే శనేశ్వరు ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాన్న సంభూతం నమ్ నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం వివరత జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారు వారికి మృత్యుంజయ దోషం తొలిగిపోతుంది ప్రాణహాని గు ఉన్నా కూడా తెలివిపోతుంది ఎలాంటి గడ్డు సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహత కలుగుతుంది ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహత కలుగుతుంది శనేశ్వరి యొక్క అనుగ్రహత కూడా కలుగుతుంది గమనించగలరు అలాగే కేతుగ్రాని ప్రీతికరంగా పలాసపు సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి విద్యాబుద్ధులు బాగా లభిస్తాయి జ్ఞాపశక్తి బాగా లభిస్తుంది అన్నింటా మీకు జయం చేకూరుతుంది గమనించగలరు అలాగే శనివారం రోజున దశావతారాలలో ఏ ఒక శ్రీమన్నారాయణ అవతారాన్ని కూడా మీరు పూజించిన అనగా వెంకటేశ్వర స్వామి కానీ రాముడు కానీ కృష్ణుడు లక్ష్మీనరసింహ స్వామి కానీ మొదలగు శ్రీమన్నారాయణ అవతారంలో ఎవరిని కూడా పూజించినడలా ఉదయము స్వామివార్లకు అభిషేకాలు జరిపించండి అలాగే పురుష సూక్త విధానంగా షోడసోపచారాల పూజలు జరిపించండి వీలైనంత వరకు విష్ణు సహస్రం పారాయణ చేసుకోవడం వల్ల మీకు అన్నింటా జయం చేకూరుతుంది గడ్డు సమస్యలు ఉన్న వాళ్ళు సుదర్శన హోమం జ జరిపించుకోండి భారతము కానీ భాగవతము కానీ భగవద్గీత కానీ ఎడల పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగుంటుంది మీ ఇంట్లో అన్ని విధాలుగా సస్యామశ్యామలుగా మీ యొక్క గృహం విరాజిల్లుతుంది గృహంలో అందరికీ కూడా శుభకార్యాలు శుభకార్యక్రమాలు జరపబడతాయి శుభ ఫలితాలు లభిస్తాయి పరిపాలకులైన శ్రీమన్నారాయణకు అనుగ్రహం మీకు లభించగలదు గమనించగలరు అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ మార్చి మాసం మకర రాశి వారికి పరిస్థితులు అంతా అనుకూలంగా లేవు కావున జీవితం సాఫీగా కూడా సాగదు అన్నింటా మీకు అపజయం జరుగుతుంది మందబుద్ధిగా ఉంటుంది రావలసిన బాకీలు వసూలు అవవు మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది ప్రతి ఏ పని కూడా చేయబుద్ధి కాదు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అలాగే కుంభరాశి వారికి కూడా ఈ మార్చి మాసం అంత అనుకూలమైన ఫలితాలు లేవు అంతా విరోధం అన్నట్లుగా ఉంటుంది రావాల్సిన బాకీలు కూడా మీకు రావు గృహంలో అన్ని కూడా వివాదాలు చేరలేగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా మసులుకోవాలి పైన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు జరిపించుకునేలా కొద్ది వరకు ఉపశమనం పొందగలుగుతారు జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరికొన వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి